राष्ट्र में एन्निकल जरुगुतुन्न 12 कॉर्पोरेशन्लु 75 मुनिसिपालिटीलो वाईएसआरसीपी विजयं साधिस्तुंदनि परिपालक शाख मंत्री बोत्स सत्यनारायण अन्नारु। टीडीपी पनैपोयिंदनि प्रेस मीट्लु मीडियालो तप्प आ पार्टीकि कनिपिंचदनि अन्नारु। सीएम जगन प्रजारंजकमैन परिपालनतोने तम पार्टीकि विजयालु साध्यमवुतुन्नायि अन्नारु। మున్సిపాలిటీ ఏకగ్రీవాలో 98.8% విజయం సాధించామన్నారు। ప్రతిపక్షంగా టీడీపీ అసలు ఎక్కడ ఉంది, క్షేత్రస్థాయిలో నీరసించిపోయిందన్నారు। అలా అబ్బాయి అంటే సరే సరే నోటికి అది అట్టు అదుపు లేకుండా ఇష్టరాజ్యంగా అసభ్యంగా చిన్న పెద్ద లేకుండా అహంకార పూరితంగా ఆయన మాట్లాడుతున్న భాషను చూస్తుంటే ఇలాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉంటారా? తండ్రికి తగ్గ కొడుకుగా కనిపించట్లేదు, ఒక సుంటగా కనిపిస్తున్నాడు అని అనిపిస్తుంది నాకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా। నేను ఒక 5 10 మంది నాతో మాట్లాడారు, వీళ్ళందరూ అంటున్న మాటలకి ఆ రకంగా మాట్లాడుతున్నాడు। సరే ఆ మాటలతో పక్కబడి మన టైంని వృధా చేసుకోవడం, ఆ మాటల గురించి మాట్లాడడం, అలా సొంటల గురించి మాట్లాడుకోవడం అది సమయం కాదు। ఈ చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నప్పుడు ఈ రాష్ట్రంలో నుంచి పన్నులు పెంచేస్తున్నాం, దాన్ని మా మున్సిపాలిటీ గెలిస్తే మొదటి తీర్మానం చేస్తాం అని చెప్తున్నాడు, ఆస్తి పన్ను పెంచుతాం అంటున్నాడు। దీని ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలియజేస్తున్నాం, ఈ విషయాన్ని గత శాసనసభలో కూడా చెప్పాం, మళ్ళీ చెప్తున్నా, ఈవేళ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల కోరుకున్న ప్రభుత్వం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏది అవసరమో ఆ కార్యక్రమాన్ని చేస్తారు తప్ప ప్రజల ఆర్థికంగా పరిపుష్టి చెందడానికి ఏ అంశం పనికొస్తుందో ఆ నిర్ణయాన్ని తీసుకుంటారు తప్ప ప్రజలకు కండి ఇబ్బంది పడిన అంశాన్ని కానీ ప్రజలకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న అంశాన్ని కానీ ఏ ఒక్కటిని కూడా ఆయన ఎంత ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఆ దరికి కూడా పోడనే విషయాన్ని ఈ సందర్భంగా ఇంతకుముందు చెప్పిన మాట, అసెంబ్లీలో చెప్పిన మాటని ఇక్కడ కూడా చెప్తున్నాను। ఆస్తి పన్ను విషయానికి వస్తే భారతదేశం మొత్తం మీద తీసుకున్న రిఫార్మ్స్ లో భాగంగా ఏదైతే ఇప్పుడున్న ఇంటి ఆస్తి పన్ను కొలమానం చేసేది, ఆ ఇంటి మీద వస్తున్న ఆదాయం అద్దె మీద దాన్ని ఆస్తి పన్ను ఇంటి పన్ను ధర నిర్ణయించడం జరుగుతుంది। అది కాకుండా ఆస్తి విలువ మీద ఆస్తి పన్ను వేయాలని తీసుకున్న చట్టం ప్రకారం ఇవాల అది చట్టం చేసాం, ఆ చట్ట ప్రకారం చేస్తాం। దాని మీద కూడా మామూలుగా ఏదో రాత్రుల్లో కలొస్తే పగలొచ్చి చేసేమో చంద్రబాబు నాయుడు లాగా ఇష్టారాజ్యంగా మేము వచ్చి దంజలే ఒక శాస్త్రీయమైన విధానం, శాస్త్రీయమైన విధానంలో ఒక 2-3 కమిటీలు కూడా వేసి దేశమంతటా కూడా పర్యటించి అక్కడ వాస్తవ పరిస్థితులు తెలుసుకొని దా ఆ పన్నులు కానీ పెంచి ఈ విధానాన్ని తీసుకొస్తే రాష్ట్రంలో ఉన్న ప్రధాని గారికి ఏమైనా ఇబ్బంది వస్తుందా, ఉన్న ప్రజలకు వచ్చి ఏమైనా దీనివల్ల ఆర్థికంగా ఇబ్బంది వస్తుందని ఆలోచన చేసి